हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स कु स्वागतम। ईरोज़ वीडियो लो सिंपल ईवनिंग स्नैक करकरलाड़े उल्लिपाय पकोड़ी एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक बौल तीसुकोनी सन्नगा कट चेसुकुन्न 3 कप्स आनियन्स वेसुकोनी 1 टी स्पून साल्ट वेसी इला पिंडुतू कलुपुकोवाली। आनियन्स लो उंडे नीरंता वच्चेला कलुपुकोवाली। आनियन्स इला कलुपुकुन्न तर्वात ఒక కప్పు శనగపిండి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి 1/2 టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు 1 చెక్క 2 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా మెత్తగా దంచి వేసుకోవాలి। 2 రెమ్మల కరివేపాకు కట్ చేసింది 1 కప్పు తోటకూర తరుగు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి। అంతా ఇలా కలిసేదాకా కలుపుకోవాలి। ఆనియన్స్ లో ఉండే వాటరే సరిపోతుంది। మరి గట్టిగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఇలా కలుపుకోండి। 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పిండిలో వేసుకొని కలిపితే చాలా క్రిస్పీగా వస్తుంది పకోడి। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని పకోడి ఎంత ఇలా తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి। ఇలా ఆయిల్ కి పట్టినంత వేసుకోండి। అటు ఇటు తిప్పుతూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏపుకోండి। ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। అలాగే మిగిలిన పకోడీ అన్ని ట్రై చేసుకుంటే ఆనియన్ పకోడీ రెడీ అండి। ఈసారి ఎప్పుడైనా పకోడీ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి। అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।